నేను మీ సప్తగిరి ఈరోజు హౌస్ అరెస్ట్ అనే మూవీ లాంచింగ్ అండి అందరం కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం మా శేఖర్ రెడ్డి గారి డైరెక్షన్లో ఆల్ ది బెస్ట్ మై డియర్ బ్రదర్ థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారి దర్శకత్వంలో హౌస్ అరెస్ట్ గ్యారంటీగా మిమ్మల్ని ఇంట్లో అరెస్ట్ చేసి మీరందరూ ఇంట్లో కూర్చొని సరదాగా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసే సినిమా తీస్తున్నాడు ఎంటర్టైన్మెంట్తో చిన్న మెసేజ్తో మంచి సబ్జెక్ట్ చేశారు కెమెరామెన్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ అందరూ మ్యూజిక్ అనూప్ గారు అందరు మంచి టీం దొరికింది మేము చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాయి ఇలాంటి ప్రాజెక్ట్లో చేయడం థ్యాంక్ యూ నేను చేసిన 90 మిల్ మూవీ కిడ్స్కి ఎక్కువగా బాగా నచ్చింది ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని ఈ స్టోరీ రెడీ చేశాను మిమ్మల్ని నవ్వించడానికి కడుపుబ్బగా ఫుల్గా ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీ కూర్చొని హౌస్ రెస్ట్ అయిపోయి సినిమా ఎంజాయ్ చేసేంత ఫన్ ఈ సినిమాలో ఉంటుంది సో వెరీ సూన్ మిమ్మల్ని అందరూ నవ్వించడానికి మిమ్మల్ని అందరూ హౌస్ రెస్ట్ చేయడానికి మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చేసి నిరంజన్ రెడ్డి గారు కేంద్రరంజన్ రెడ్డి గారు చైతన్య గారు ప్రజెన్స్ సో మెయిన్ టెక్నీషియన్స్ వచ్చేసి అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ అండ్ జే యువరాజ్ గారు కెమెరామెన్ ఆ డైరెక్టర్ శేఖర్ జిఎం శేఖర్ గారు ఎడిటర్ చోటాకి ప్రసాద్ గారు సో అందరు పెద్ద టెక్నీషియన్స్ పెద్ద టీమ్తో కలిసి ఒక అంటే అందరు పెద్ద టెక్నీషియన్స్ కలిసి ఒక
పెద్ద సినిమా చేస్తున్నాం ఈ స్టోరీ చెప్పిన వెంటనే మా ప్రొడ్యూసర్స్ బాగా హ్యాపీ ఫీల్ అయ్యి ఇలాంటి సినిమా చేయాలి ఎస్ అని అనూప్ రూబెన్స్ గారు కానీ యువరాజ్ గారు కానీ సో అందరు పెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఎందుకంటే ఇలాంటి ఒక సినిమాని ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్గా అందించాలని అందరం కలిసి చేస్తున్నాము దీనికి మా మెయిన్ పిల్లర్స్ శ్రీనివాస్ రెడ్డి గారు సప్తగిరి గారు ఇద్దరు మెయిన్ పిల్లర్స్ దీనికి సో అంటే ఆర్టిస్టులుగా ఇక మీరు పొట్ట చెక్కలైపోతుంది అలా నో డౌట్ డైరెక్టర్ బాబీ ఓపెనింగ్కి వచ్చి నన్ను విష్ చేసి వెళ్ళాడు థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ బాబీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ అవ్వడానికి ముఖ్య కారణం ఇది మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అశ్విన్ రెడ్డి ఈ స్టోరీని నా దగ్గరికి చైతన్య గారి దగ్గరికి అండ్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి సో అది ఓకే కావడానికి ముఖ్య కారణం సో థ్యాంక్ యూ అశ్విన్ శేఖర్ గారు ఫస్ట్ ఎప్పుడైతే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు మేము ఫస్ట్ మెయిన్గా శ్రీనివాస్ రెడ్డి గారు సప్తగిరి గారు బాగా సెట్ అవుతారు మేము అనుకున్న వాటికి అనేసి అప్రోచ్ అవ్వడం వాళ్ళు యాక్సెప్ట్ చేయడము మాకు ఈవెన్ దో మేము ఇంత కొత్తగా వస్తున్నప్పటికీ డైరెక్టర్ బాబీ గారు కానీ ఇండస్ట్రీ నుంచి వచ్చే వెల్కమ్ కానీ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఒక అవకాశం మాకు దొరికినందుకు మా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అందరూ వచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు ఇంకా నిరంజన్ ఉంటే ఎక్కువ మాట్లాడేవారేమో ప్రస్తుతానికి ఎవ్రీవన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హార్ట్ఫెల్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అన్నది ఒక చిన్న మాట ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకొని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఎంటర్టైన్ అయ్యే ఆడియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే రకంగా కంటెంట్ ఉండాలి మేము అలాంటి సినిమాలు తీయాలని ఆశిస్తున్నాము మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ